मुरली डायरेक्ट सेलिंग वेलकम टू मुरली डायरेक्ट सेलिंग की स्वागत सुस्वागत डिफरेंट टाइप ऑफ वीडियो तो मे मुझक राबो 21st सेंचुरी बिजनेस अने बुक रासिनटुवंटि रॉबर्ट कियोसाकी रॉबर्ट कियोसाकी प्रति ओक्करिकी तेलुसु एंदुकंटे प्रपंचंलोने टाप मोस्ट लीडिंग बुक रिच डैड अंड पूर डैड పూర్ డాడ్ అండ్ రిచ్ డాడ్ అనే ఒక బుక్ అనేది రాయడం జరిగింది. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమంగా అమ్ముడుపోయినటువంటి ఒక బుక్ అన్నమాట. ఒక రైటర్స్లో ఒక మిరాకిల్ సృష్టించినటువంటి ఒక వ్యక్తి రాబర్ట్ కియోసాకి. ఈ రాబర్ట్ కియోసాకి రిచ్ డాడ్ పూర్ డాడ్తో పాటు ఇంకా చాలా బుక్స్ రాశాడు. దాంట్లో ఇంకొకటి మంచి ప్రావీణ్యం వచ్చిన బుక్ 21st సెంచరీ బిజినెస్ అనేది ఒకటి రాశాడు. దాంట్లో క్యాష్ ఫ్లో క్వాడ్రెంట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత క్యాష్ ఫ్లో క్వాడ్రెంట్ కూడా చాలా బాగా కూడా డిస్కస్ చేయడం జరిగింది. అసలు ఈ క్యాష్ ఫ్లో క్వాడ్రెంట్ అంటే ఏంది అనేది ఈవెన్ డైరెక్ట్ సెల్లింగ్ లాంటి వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటుంది, అక్కడక్కడ ట్రైనింగ్లో వినింటారు కాబట్టి ఇది మనం ఒకసారి మాట్లాడుకుంటే, క్యాష్ ఫ్లో క్వాడ్రెంట్ అంటే డబ్బులు ఫ్లో అయ్యే క్వాడ్రెంట్ ఏది. ఆయన ఏం చేస్తాడంటే నాలుగు విధాలుగా డివైడ్ చేయడం జరిగింది. ESBI అంటారనమాట. ఎవరైనా సరే మీరు గూగుల్లో ESBI అని కొట్టగానే మీకు కొన్ని క్యాష్ ఫ్లో క్వాడ్రెంట్స్ అనేది వస్తాయి. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక నాలుగు క్వాడ్రెంట్స్ ఏదైతే రాబర్ట్ టి కియోసాకి గారు చెప్పారో వాటి గురించి ఈరోజు మనము డిస్కస్ చేసుకోపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మనం చూసినట్టయితే మీకు ఈ ఇమేజ్లో మీకు బాగా క్లిస్టర్ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ నాలుగు విధాలుగా ఎందుకు డివైడ్ చేశాడు, ప్రపంచంలో ఎవరైనా సరే డబ్బు సంపాదిస్తున్నారంటే ఈ నాలుగు రకాలైనటువంటి క్వాడ్రెంట్స్లో ఉన్నవాళ్ళు తప్ప వేరే క్వాడ్రెంట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా డబ్బు సంపాదించడానికి ఛాన్స్ లేదు. ఖచ్చితంగా ఈ నాలుగు క్వాడ్రెంట్లో ఏదో ఒక క్వాడ్రెంట్లో ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే అనేది మనకు రాబర్ట్ కియోసాకి గారు మనకు వివరించడం జరిగింది. ఈ బుక్ మీకు అమెజాన్లో కానీ చాలా చోట్ల దొరుకుతుంది. చాలా వండర్ఫుల్ బుక్స్ అన్నమాట. రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్, దాంతోపాటు క్యాష్ ఫ్లో క్వాడ్రెంట్ ప్లస్ 21st సెంచరీ బిజినెస్ అనే బుక్ ఉన్నాయన్నమాట. వీటిని అయితే 100% చదవండి. నేను కూడా అమెజాన్లో తెప్పించుకొని చదువుతున్నాను. చాలా వండర్ఫుల్ బుక్ అన్నమాట. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పూర్ నుంచి రిచ్ ఎలా అవ్వాలా అనే దాని గురించి ఈయన బుక్స్ ఉంటాయి. ఆయన ఎలా పూర్ నుంచి రిచ్ అయ్యాడు అనేది రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్లో మనకు బాగా చాలా బాగా వివరించడం జరిగింది. తన యొక్క లైఫ్ని మాత్రమే వివరించడం జరిగింది. చాలా వండర్ఫుల్ అనమాట. తన ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని 21st సెంచరీ బిజినెస్ అనే ఒక బుక్ అనేది రాయడం జరిగింది. దీంట్లో ఆయన చాలా బాగా నెట్వర్క్ మార్కెటింగ్ పైన మాట్లాడడం జరిగింది. కాకపోతే తను చెప్పాడు, నేనైతే నెట్వర్క్ చేయలేదు, నా ఫ్రెండ్స్ నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నారు. తర్వాత ఎవరు ప్రపంచంలో ధనవంతులుగా తొందరగా అయ్యారంటే ఎవరైతే నెట్వర్క్ని యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళు డెవలప్మెంట్ అయ్యారు. అసలు ఏంది, అసలు ఈ క్యాష్ ఫ్లో క్వాడ్రెంట్ అనేది ఏంది, ఈ నాలుగు గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాలామంది మీరు అనుకోవచ్చు ఇది చాలామంది చూశారు, చాలామంది ఎగ్జాంపుల్ చేశారని, ఒక్కసారి ఒక 2 మినిట్స్ దీనిపైన మీరు ఫోకస్ పెట్టారంటే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి మీకు మీ క్వాడ్రెంట్లో ఎంప్లాయీ అనేది ఈ అనేది మీకు చూపిస్తుంది. ఈ అంటే ఈ ఫర్ ఎంప్లాయీ. ఈ ఎంప్లాయీ పరిస్థితి ఎలా ఉంటుందంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక 30 చక్రాలు ఉన్నటువంటి రౌండ్ నిచ్చెన్ అంటే 30 ఉన్నటువంటి ఒక రౌండ్ నిచ్చెన్లో ఎంప్లాయీ అనేది ఉండిపోతారు. ఒక్కో రోజుకు ఒక్కొక్క స్టెప్ మీద పెట్టుకుంటా అంటే పొద్దున్నే లేయడము, రెడీ అవ్వడము, డ్యూటీకి వెళ్ళడము, టైర్డ్ అయిపోవడము, ఇంటికి రావడము, తినడము, పండుకోవడం, మళ్ళీ రొటీన్ అన్నమాట. ఇలా 30 డేస్ గడిచే లోపల మనకు వచ్చిన జీతం అయిపోతుంది. ప్లస్ నెక్స్ట్ మంత్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ మంత్ టార్గెట్స్ ఇలా ఇలా అయిపోతూనే ఉంటుంది. ఇంక అంతే, ఇంకా పక్కన ఏముండదు. ఏదైతే ఇక్కడ ఉన్న వాళ్ళలో నుంచి కొంతమంది సాటిస్ఫాక్షన్ కానీ వాళ్ళు కిందికి వస్తారు. మీకు ఇక్కడ ఆర్ మార్క్ కనిపిస్తుంది, సెల్ఫ్ ఎంప్లాయీకి వస్తారు. చాలామంది మధ్యకాలంలో మనం వింటున్నాం జాబ్ పలానా వాళ్ళు జాబ్ మానేశారు, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు జాబ్ మానేశారు, ఇలా మనం వింటున్నాం. అలాగా జాబ్ మానేసి ఏం చేస్తారంటే సెల్ఫ్ ఎంప్లాయీగా వస్తారు. కానీ సెల్ఫ్ ఎంప్లాయీగా వాళ్ళకి పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎందుకంటే చూసింటారు అక్కడక్కడ అక్కడక్కడ షాప్ పెట్టుకున్నారు బాగా జరుగుతుంది, అక్కడక్కడ అది పెట్టుకున్నారు బాగా జరుగుతుంది, మనం కూడా అలా వెళ్దాం ఎందుకు ఈ తలకాని పెనేసి అక్కడి నుంచి కిందికి వస్తారు. అంటే ఎస్ క్వాడ్రంట్లోకి వస్తారు. ఈ ఎస్ క్వాడ్రంట్ ఎలా ఉంటుందంటే టైం అనేది చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకు సమయం ఇబ్బందికరంగా ఉందంటే స్టాల్ కానీ అలా ఒక టీ స్టాల్ కానీ అలా ఏదైనా పెట్టుకొని నడుపుతున్నాం. ఆ టీ స్టాల్ నడుపుతుంటే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒకరోజు ఏదైనా మనకు పని పడి మూసేస్తే సమస్య వస్తుంది. ఆ కస్టమర్స్ సమయానికి అనుగుణంగా మనం ఉండాల్సి ఉంటుంది. ఇలాగా పెట్టుబడి అంటే ఇంకా ఏదైనా ఎక్స్పాండ్ చేసుకోవాలంటే పెట్టుబడి కావచ్చు, ఇలాంటి కుదరని పరిస్థితిలో చాలా సతమతం అవుతుంటారు. ఈ రెండు సెగ్మెంట్స్లో ఉన్న వాళ్ళు పెద్దగా డబ్బు సంపాదించలేరు 100%. ఇక్కడ నుంచి ఇంకా ఇది కాదు, ఇంకా మనం పైకి వెళ్ళాలి అని ఆలోచించే వాళ్ళు మీరు ఒకసారి ఆర్ మార్క్ చూడండి, బీలేక్ ఆర్ మార్క్ ఉంది. బీలేక్ అంటే
బిజినెస్ ఓనర్స్ అంటే మీరు అనుకోవచ్చు ఇందువరకు చేసినట్టు సెల్ఫ్ ఎంప్లాయ్స్ కూడా బిజినెస్సే కదా మన వాళ్ళంతా కూడా అలానే అనుకుంటారు అది పప్పులో కాలేసినట్టే సెల్ఫ్ ఎంప్లాయ్ వేరు బిజినెస్ ఓనర్ వేరు సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే తన సొంత కష్టంతో నడుపుకునే వ్యాపారాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్ అంటారు లేదు ఒకరు ఇద్దరిని సహాయకులు పెట్టుకొని వాళ్ళు కూడా చేసేదాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్ అంటారు ఎంతమంది ఉన్నా సరే ఓనర్ వర్క్ చేస్తున్నా అంటే అది సెల్ఫ్ ఎంప్లాయ్ బిజినెస్ ఓనర్ అంటే ఏంటంటే 100 మందికి పైగా ఎంప్లాయీస్ని పెట్టుకొని వాళ్ళ యొక్క ఐడియా ద్వారా ఎంప్లాయీస్తో వర్క్ చేపిస్తూ తను తన ఐడియాలను ఇంప్లిమెంట్ చేసుకునే వ్యక్తిని బిజినెస్ ఓనర్ అంటారు అక్కడ బిజినెస్ ఓనర్గా సక్సెస్ఫుల్ అయిన తర్వాత కిందికి మనకు ఇన్వెస్టర్కి వస్తారు ఇన్వెస్టర్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇది మనకు 4 క్వాడ్రంట్గా డివైడ్ చేయడం జరిగింది ఈ 4 కాకుండా ఇంకెవరైనా సరే మీకు డబ్బు సంపాదించే వాళ్ళు ఉంటే మీరు కింద కామెంట్ చేయొచ్చు 100% ఇక్కడ మాట్లాడుకుంటే ఒక నమ్మలేని నిజం మీరు కింద చూడొచ్చు ఈఎస్ క్వాడ్రంట్లో ఎంతమంది ఉన్నారు బిఐ క్వాడ్రంట్లో ఎంతమంది ఉన్నారంటే ఈఎస్ క్వాడ్రంట్లో 95% పీపుల్స్ అనేది ప్రపంచంలో మన దేశంలో కాదు ఇది ప్రపంచంలో 95% పీపుల్స్ వచ్చేసి ఈఎస్ క్వాడ్రంట్లో ఉన్నారు 5% పీపుల్స్ మాత్రమే బిఐ క్వాడ్రంట్లో ఉన్నారు అంటే ఇక్కడ మీరు గమనించండి ఇంకోటి చూస్తే వెల్త్ అంటే సంపద ఎవరి దగ్గర ఎంత ఉందంటే 95% పీపుల్స్ దగ్గర 5% సంపద ఉంది 5% పీపుల్ దగ్గర 95% సంపద ఉంది ఇది ఆయన మనకు తెలియజేయడం జరిగింది మనం ఎక్కడ ఉండాలా ఎలా ఉండాలనే దాని గురించి ఆయన మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీన్ని మీకు ఒక చిన్న స్టోరీతో మీకు అర్థం చేపిస్తాను నేను ఒక చిన్న స్టోరీతో క్రాన్ స్టోరీ అంటే మనకు మనం మాట్లాడుకుంటాం మొక్కజొన్న సంబంధించిన ఒక స్టోరీ నేను మీతో చెప్తాను ఇది చాలామంది వినింటారు అనుకోవచ్చు కానీ మీకు ఈ క్యాష్ ఫ్లో క్వాడ్రంట్కి ఈ మొక్కజొన్నకి ఎలాగా మనకు అర్థమవుతుందనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కాన్ స్టోరీ ఈ కాన్ స్టోరీలోకి వెళ్తే ఫస్ట్ ఒక కాన్ పండించాలంటే మొక్కజొన్నను పండించాలంటే ఎవరైనా కానీ ఒక రైతు మినిమం ఒక 90 డేస్ అనేది క్రాప్ను చేయాల్సి ఉంటుంది 90 డేస్ క్రాప్ చేస్తే మొక్కజొన్న పండిస్తే రైతుకు వచ్చే డబ్బు ఎంత అంటే ఒక మొక్కజొన్న కంకికి జస్ట్ ఒక క్రాన్కి అంటే ఒక క్రాను మనం గురించి మాట్లాడుకుంటే జస్ట్ క్రాన్ గురించి మాట్లాడుకుంటే ఒక క్రానికి వచ్చే అమౌంట్ ఎంతంటే 3 రూపీస్ మీ అంద మనందరికీ తెలుసు 3 రూపీస్కి మనకు బయట కాన్ దొరుకుతుంది అంటే రైతు దగ్గర నుంచి హోల్సేల్గా 3 రూపీస్ పడుతుంది అదే క్రాన్ని వ్యాపారం అంటే ఏదైతే సెల్ఫ్ ఎంప్లాయ్ మనం ఏమనుకుంటున్నాం సెల్ఫ్ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో అంటే మీరు ఇక్కడ చూడండి కాన్ అనేది పండించే వ్యక్తి ఎవరు ఇక్కడ ఎంప్లాయ్ బాగా గుర్తుపెట్టుకోండి ఎన్ని రోజులు పండిస్తున్నాడు 90 డేస్ పండిస్తున్నాడు తను ఎవరు ఎంప్లాయ్ని తీసుకుంటున్నాడు 3 రూపీస్ తీసుకుంటున్నాడు ఇక్కడ రోస్టెడ్ అంటే కాల్స్తున్నాడు కాల్సిన అతను 1 డేనే దానిపైన వర్క్ చేసే అతను 1 డే వర్క్ చేస్తాడు తను 1 డే వర్క్ చేసే తను ఇతను ఎవరు సెల్ఫ్ ఎంప్లాయ్ ఇదేమవుతుంది 20 రూపీస్కు మారుతుంది బాగా గుర్తుపెట్టుకోండి ఓన్లీ జస్ట్ 3 రూపీస్తో తను కొనుక్కున్నటువంటి కాన్ని కాల్చి మార్కెట్లో ఉండి బండి కానీ ఏదో పెట్టుకొని అమ్మినందుకు తన పైన తనకి 20 రూపీస్ అంటే ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే 3 రూపీస్ తీసుకున్న కాను 3 కావచ్చు 5 కావచ్చు అనుకున్నాంలేండి ఒక 5 రూపీస్ ఖర్చు చేసినా అమ్మడానికి డబుల్ ఆదాయం అంటే ఇది వచ్చేసి మనం ఏమనుకుంటాం సెల్ఫ్ ఎంప్లాయ్ అదే మనకు అక్కడి నుంచి ముంగరందు కిందికి వెళ్తే దీన్ని పాప్కాన్గా చేస్తే ఏదైతే దీన్ని పాప్కాన్గా తీసుకున్నట్టయితే తనకు కూడా ఈ పాప్కాన్గా చేయడానికి కూడా 1 డేనే పడుతుంది ఇక్కడ మనము బిజినెస్లకి అప్డేట్ అవుతున్నట్టు 1 డే స్పెండ్ చేసి మనం ఒక పాప్కాన్ తీసుకున్నట్టయితే 50 రూపీస్ ఇక్కడ మనం చూసుకుంటే డబల్ అవుతుంది ఇది మనకు బిజినెస్ ఓనర్స్ లెక్క ఇదే పాప్కాన్ని రైతు నుంచి దగ్గర నుంచి మనం ఏమంటామంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్ ఉంటారు కదా కార్పొరేట్ వాళ్ళు తీసుకుంటారు వాళ్ళకు కూడా అదే రేటుకి పడుతుంది దాన్ని వాళ్ళు చేసినందుకు కాను వాళ్ళకి అక్కడ 100 రూపీస్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ ఒకసారి థింక్ చేయండి ఒకే కాన్ ఏం మారలేదు మీకు కాన్ ఒకటే కాకపోతే ప్రాసెస్ మారింది ఈ క్రాన్ జస్ట్ కాన్ ఉంది కాస్త రోస్టెడ్ అయింది పాప్కాన్ అయింది పాప్కాన్ కూడా మళ్ళీ మనకేమైంది కార్పొరేట్లోకి వచ్చింది ఇది ఈఎస్బిఐ అనేది మీకు బాగా అర్థమైందని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్